అదే విధంగా విజయవాడ కార్పొరేషన్ పరిధిలో ఉన్న జయనారం కాలనీలో సుమారు 253 బ్లాక్లు ఉన్నాయి। ఒక్కొక్క బ్లాక్లో 32 ఇళ్ళు ఉన్నాయి। మొత్తం దగ్గర దగ్గర 8096 కుటుంబాలు నివసిస్తా ఉన్నారు। పారిశుద్ధ్య కార్మికులకు 2 నెలలు జీతాలు రాలేదు, 3వ నెలలోకి వచ్చారు। అదే విధంగా ఇక్కడ పనిచేసే మలేరియా కావచ్చు, డ్రైనేజ్ కావచ్చు, ఎలక్ట్రిసిటీ కావచ్చు, వాటర్ వర్క్స్ కావచ్చు, రకరకాల సిబ్బంది అంతా కూడా ట్రెజరీ నుంచి వాలంటీర్ వ్యవస్థ, సచివాలయ వ్యవస్థ, ప్రభుత్వం ఏర్పాటు చేసిన వ్యవస్థలన్నీ కూడా ట్రెజరీ నుంచి డబ్బులు డ్రా చేస్తూ ఉన్నాయి। ఒక్క పారిశుద్ధ్య కార్మికులు 25 మందికి 41 మంది, ఇంకా 25 మంది అవసరం ఉంది। వీళ్ళకి 3 నెలలుగా జీతాలు రాక వీళ్ళు ఇబ్బందులు పడుతున్నారు। ఇవాళ దేశంలో మలేరియా అటాక్ అయిన ప్రాంతాల్లో ఇది 8వ స్థానంలోకి వచ్చిందంటే ప్రభుత్వం సిగ్గుపడాలి। పారిశుద్ధ్య కార్మికులకు సరైన టైంలో జీతాలు ఇవ్వక, కావాల్సిన సిబ్బందిని నియామకం చేయక, వాళ్ళకి ఇవ్వాల్సిన జీతాలు వెంటనే ఇవ్వక, వాళ్ళు పడే బాధలు, వాళ్ళు పడే కష్టాలు వర్ణాతీతంగా ఉన్నాయి। అన్ని చిన్న చిన్న ఫ్యామిలీస్ అందరూ కూడా ప్రతి నెల కూడా 1వ తారీఖు జీతం చూసే కుటుంబాలు మరి 3వ నెలలో జీతాలు లేకుండా వీళ్ళు ఇక్కడ పనిచేయాల్సిన పరిధి ఉంది, పరిస్థితులు ఉన్నాయి। ఇక్కడ దగ్గర దగ్గర 1000 వరకు జంతువులు తిరుగుతూ ఉన్నాయి, 1000। మరి మలేరియా ఇంత అలార్మింగ్గా ప్రతి నెల 170 నుంచి 110-107 కేసులు దాకా మలేరియా కేసులు రికార్డ్ అవుతున్నాయంటే డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, రకరకాల ఫీవర్ జబ్బులు, వైరల్ ఫీవర్ ఇన్ని వస్తూ ఉంటే వైద్య ఆరోగ్య శాఖ ఏం చేస్తూ ఉంది, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఏం చేస్తూ ఉన్నారు, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మంత్రి ఏం చేస్తూ ఉన్నారు, పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఏం చేస్తూ ఉన్నారు, స్థానిక ఎమ్మెల్యే ఏం చేస్తూ ఉన్నారు, ఇంత అలార్మింగ్ సిచ్యువేషన్లో ఇక్కడ ఉన్న దగ్గర దగ్గర 30,000 జనాభా ఈ ప్రాంతంలో తిరుగుతూ ఉన్నారు, ఇక్కడ నివసిస్తూ ఉన్నారు। ఇంత పెద్ద ఎత్తున వీళ్ళు పొద్దున్న లేస్తే విజయవాడ నగరానికి చుట్టుపక్కల పంచాయతీలకు వెళ్ళి ప్రతిరోజు కూడా కూలి పనులు, రకరకాల పనులు చేసుకొని వచ్చే పేద చిన్న మధ్యతరగతి కుటుంబాలు, ఆటోలు తోలేవాళ్ళు, లేకపోతే వివిధ ఫ్యాక్టరీల్లో పనిచేసేవాళ్ళు, లేకపోతే పొట్ట చేతితో పట్టుకొని పనులకు వెళ్ళే కుటుంబాలు 200 రూపాయలు తెచ్చుకుంటే గొప్ప, అటువంటి కుటుంబాలు ఇక్కడ బతుకుతూ ఉంటే వీళ్ళ ఆరోగ్యం పట్ల, వీళ్ళకి మంచినీళ్ళ పట్ల, వీళ్ళ కరెంటు పట్ల మీరేం జాగ్రత్తలు తీసుకుంటారు? ఇక్కడ అపోలో హాస్పిటల్ లాంటి హాస్పిటల్ని తీసుకొచ్చి ఇక్కడ మేము డాక్టర్లను అందుబాటులో తీసుకొచ్చాం, రకరకాల పరీక్షలు చేసాం, టెలిమెడిసిన్ చేసాం, ఇక్కడ జబ్బు చెప్తే హైదరాబాద్లో డాక్టర్ వీళ్ళకి మరి ముందుకు తీసుకెళ్లే కార్యక్రమాలు, మహిళా సోదరిమణులు, డాక్టర్ అమ్మాయిళ్ళు, రకరకాల కార్యక్రమాలు, కుటుంబశ్రీలు కూడా నేర్చుకున్న మహిళలు ఉన్నారు ఇక్కడ, మరి ఇటువంటి ఆడకూతురి వాళ్ళ పారిశుద్ధ్య పని చేస్తూ ఉంది, కుటుంబశ్రీ నేర్చుకుంది, మరి వాళ్ళ కుట్టుక చేసే పనితో కూడా మరి కుటుంబం నడవక వాళ్ళ తల్లి ఉద్యోగం చేస్తూ ఉంటే 2 నెలల జీతాలు పడలా, 3వ నెలలో వాళ్ళు కష్టాలు చెప్పుకోవడానికి వచ్చారు। వాటి ఇమ్మీడియట్గా మరి కలెక్టర్ దృష్టిలో పెట్టాను, కమిషనర్ దృష్టిలో పెట్టాను, సిఎంహెచ్ఓ దృష్టిలో పెట్టాను, డిఎంహెచ్ఓ దృష్టిలో పెట్టాను, సంబంధిత కరెంట్ అధికారులు, కరెంట్ పారిశుద్ధ్య సంబంధించిన అధికారులు, అదేవిధంగా మలేరియా డిపార్ట్మెంట్కి సంబంధించిన అధికారులు, రకరకాల శాఖలకు సంబంధించిన అందరు అధికారులతో మాట్లాడి అలార్మింగ్ సిచ్యువేషను, 30,000 మంది ప్రజల జీవితాలు ఇవాళ ఆరోగ్యం మరి ఇబ్బందులు పడే పరిస్థితి వచ్చింది। ఇవాళ ఎయిమ్స్ హాస్పిటల్లో చంద్రబాబు నాయుడు గారు 1630 కోట్లతో అక్కడ మంగళగిరిలో హాస్పిటల్ కట్టారు, చేయి పట్టుకుంటే డాక్టర్ అక్కడ 10 రూపాయలు అమ్మ తీసుకునేది, ప్రధానమంత్రికి, కేంద్ర మంత్రులకి, పార్లమెంట్ సభ్యులకు గుండె జబ్బులు వచ్చినా ఏ జబ్బులు వచ్చినా ఎయిమ్స్ హాస్పిటల్లో ఢిల్లీకి వెళ్తారు। అటువంటి ఎయిమ్స్ హాస్పిటల్లో చంద్రబాబు నాయుడు గారు మంగళగిరిలో డీజీపీ ఆఫీస్ వెనక పెట్టారు। ఒక్కసారి మీరు డీజీపీ హాస్పిటల్ ఆఫీస్ వెనక ఎయిమ్స్ హాస్పిటల్కి వెళ్ళండి, 10 రూపాయలు వైద్యం, నేను వెళ్ళొచ్చాను 4 రోజుల క్రితం, అన్ని పరీక్షలు చేయించాను, 11 పరీక్షలు చేశారు, 1773 రూపాయలు తీసుకున్నారు మొత్తం అన్ని జబ్బులు,
ఇరవై మూడు ఆపరేషన్ థియేటర్లు ఉన్నాయి. ఇవాళ 2300 మంది పేషెంట్లు ప్రతిరోజు వచ్చి అక్కడ వైద్యం చేయించుకుంటున్నారు. ఇక్కడున్న మనకు తెలియట్లా, జిల్లాలో ఉన్నాళ్ళు తెలియట్లా. పక్కనే గుంటూరు మంచినీళ్ళ పైప్ లైన్ వెళ్తుంది, తెనాలి మంచినీళ్ళ పైప్ లైన్ వెళ్తుంది, మంగళగిరి మంచినీళ్ళ పైప్ లైన్ వెళ్తుంది. ఒక్క పైప్ లైన్ నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారు పైప్ లైన్ కనెక్షన్ లాగి ఆ ఎయిమ్స్ హాస్పిటల్కి మంచినీళ్ళు ఉన్నా. దానివల్ల ఆపరేషన్ థియేటర్లో పనిచేసుకోవటానికి డాక్టర్లు ఉన్నారు. 120 మంది డాక్టర్లు, 80 మంది నర్సులు, 10,000 మంది రోజు వైద్యం చేసుకోవచ్చు. 1,000 మంది పడకలు ఉన్నాయి అక్కడ. మనం ఏమైనా జబ్బుని డైలీ 2 రోజులు ఉంటే వైద్యం చేసి పంపించేస్తారు. హైదరాబాద్లో క్యాన్సర్కి 5 లక్షలు అయితే ఇక్కడ 1 లక్ష రూపాయలు ఉంటుంది. దేశంలో అత్యాధునికమైన యంత్ర పరికరాలు తెచ్చిపెట్టారు. పాపం పేదవాళ్ళ తెలియట్లా వాళ్ళు ఆర్టీసీ బస్సులు వేసి పంపించాలి అక్కడికి. మనం ఒక్కసారి వెళ్ళిరండి, 10 రూపాయలు. తెలియదు ఎవరికి తెలియదు సార్, తెలియదు ఎవరికి తెలియదు. చూడండి, చంద్రబాబు నాయుడు గారు ప్రారంభం చేస్తారని ఆయన ముఖ్యమంత్రిగా ఉండగా ప్రారంభం చేయనీయకుండా దాన్ని వాయిదాలు వేసుకుంటా ఎలక్షన్లు అయిన తర్వాత దాన్ని ప్రారంభం చేస్తే ఎవరికి ఇంతవరకు తెలియదు. మొక్క నాటడానికి జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి వెళ్ళాడు, 13 నెలలు అయింది. అయ్యా మంచినీళ్ళు కావాలని అడుక్కున్నారు డాక్టర్లు, ఇంతవరకు మంచినీళ్ళు పైప్ లైన్ కనెక్షన్ ఇవ్వచ్చు. వెళ్ళి చూసిరండి అమ్మ, ఈ కాలనీలో ఉన్న 20,000 మంది, 25,000 మంది, 30,000 మందిని తీసుకెళ్ళండి, పంపించండి. మీ మాట అట్లాగే మీకు కావాల్సిన ఏమండి, డస్ట్బిన్స్ మీకు చేతులు రావట్లేదా? 4 డస్ట్బిన్లా? 4 అంటే 4 బిన్లా? ఆ 4 కూడా ఎప్పుడో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినయ్యా. ఇప్పుడు 41 నెలలు దాటి అయ్యింది ప్రభుత్వం వచ్చి. 8 బిన్లు ఇవ్వడానికి చేతులు రావట్లేదా? ఏమండి ఇవాళ దగ్గర దగ్గర ట్రాలీలు 26 కావాలి, ఉన్నాయి అన్ని 15. ఆ 15 కూడా పాడైపోయింది. చూడండి, అరే ప్రభుత్వం ఉందా? బిల్డింగ్ పెట్టుకొని పని చేయించాలా? అరే అరే కార్మికురాలు, 3 నెలలకు 500 మేము ఆటోలు కట్టించుకొని వెళ్ళాం సార్. పొద్దున వెళ్తే సాయంకాలం 11 దాకా కూర్చోబెట్టాడు సార్ కమిషనర్. నేను బండ్లు కావాలి నైట్ కూర్చోబెట్టి మీకు యాప్ కాసలేదేం లేదు ఎలాండి నెట్టేశారు సార్. మేము కుక్కలు ఇచ్చినట్టు వచ్చేసాం, కుక్క పిల్లల్లాగా పరిగెత్తాం సార్. వెళ్ళం సాటలేదు, మేము ఎక్కడికి పడితే అక్కడికి పరిగెత్తి అలసిపోయి మేము ఎవరికాడికి వెళ్ళదలుసుకోలేదు సార్. వసంత కృష్ణ ప్రసాద్ కాడికి, కలెక్టర్ దగ్గరికి, కమిషనర్ దగ్గరికి, మేయర్ అయితే అసలు ఆడదాన్ని కూడా చూడకోకుండా నోటుకు వచ్చినట్టుగా మాట్లాడి వెళ్ళండి. మీరు ఎవరు చెప్పుకుంటారో చెప్పుకోండి, వాళ్ళే చేస్తారు. మీకు డాక్టర్ గారు పర్మిషన్ ఇచ్చారు, నాది అధికారం ఉంది. 5 సంవత్సరాల దాకా 5 సంవత్సరాలు నిన్ను తీసేస్తాం పనిలో నుంచి అంది. నాకు ఉద్యోగం పోతే చెప్పండి, కానీ నాకు ఆ మీద చాలా బాధగా కోపంగా కూడా ఉంది. అదే అమ్మకు పదవులో ఉంది కాబట్టి మమ్మల్ని బెదిరించింది. పదవులో లేకపోతే నన్ను బెదిరించి చూడమన్నది సార్. సచిన ఒక్కదాన్నే, బతికిన ఒక్కదాన్నే, ఆమె సావటమో నేను సావటమో తెలుసుకునేదాన్ని. ఉందని నేను భయపడ్డాను. లేబర్లో అంటుంది ఓట్లు పడలేదు అంటుంది. ఓట్లకు మాకేం సంబంధం అమ్మా, మేము కష్టపడుకునేవాళ్ళం. మీరు రోజువారి కూలికి వచ్చి మీరు అక్కడక్కడక్కడ నుంచి వచ్చి రోజువారి కూలికి ఆ రోజు వచ్చి నేను చెప్పబట్టి వీళ్ళ చేత వీళ్ళ పనులు నిలబడ్డాయి. ఆ రోజు తీసేయాలని ప్రయత్నం చేశారు. వాళ్ళకి పార్టీ లేని, వాళ్ళ కులాలు వీళ్ళు లేకపోతే కాలనీకి మాత్రం బతికే పరిస్థితి కూడా లేదు. ఇప్పటికే పాములు పుట్టలు కాలం పక్కన వీళ్ళు ఒక వారం రోజులు అయితే చాలు సార్ ట్రై చేశారంటే రోగాలు మాలు ఒక వారం రోజులు పట్టుకున్నారు. సత్యబాబు దగ్గరికి వెళ్తారు, తెలుగుదేశం వాళ్ళ కాడికి వెళ్తారు. మీరు ఎవరు కాడికి వెళ్ళిన మా వల్ల అవుతాయి ఎలా అని
మంచల మే పిల్లల్ని కూడా వదులుకొని మేము వచ్చి పని చేశాం సార్ కావాలని అడగండి సార్ ప్రతి ఒక్క అపార్ట్మెంట్ లో మీరు అడగండి సార్ మేము లాక్ డౌన్ లో కూడా ఆ రోజుల్లో కష్టకాలంలో వీళ్ళు ప్రాణాలు తెగించి వాళ్ళు పని చేశారు బ్లీచింగ్ చేశారు సున్నాలు దల్లారు ప్రాణాలు కాపాడారు కొత్త పాలనోళ్ళని తీసుకెళ్ళి అటువంటి వాళ్ళే వాళ్ళకు వచ్చిన జీతం డబ్బుల్లో ఆ ట్రాలీ బాగు చేయడానికి 300-500 ఖర్చు పెట్టారు లక్షల కోట్లు అప్పు చేస్తున్న ముఖ్యమంత్రి గారు ప్రభుత్వం మీ లక్షల కోట్లు ఏమవుతున్నాయి మీ వేల కోట్లు ఏమవుతున్నాయి ఇవాళ వీళ్ళు పారిశుద్ధ్య కార్మికులు చిన్న చిన్న వాళ్ళు చిన్న కుటుంబాలు వాళ్ళ డబ్బుల్లో 300-500 ఖర్చు పెట్టి వెల్డింగ్ చేయటం ఏంటి ట్రాలీలు బాగు చేయటం ఏంటి బిన్నులు లేక 12 బిన్నులు పెట్టాలి చేతులు రావట్లేదా ట్రాలీలు ఇవ్వటానికి చేతులు రావట్లేదా ఈ 20-30 వేల మంది జనం ప్రజలు కాదా ఈ 30 వేల మంది ప్రజలు కాదా మీరు వంతులేసుకుంటారా ఇమిడియట్ గా సమస్యల పరిష్కారం చేయాలని ప్రభుత్వాన్ని వాలంటీర్లు వచ్చేసి బూజులు దులుపుకోవాలంటండి వాలంటీర్ చేసే పనండి ఇది బూజులు దులుపుకోండి దోమలు రాకోకుండా మరి మీరేం చేస్తారని వాళ్ళు బూజులు దులుపుకున్నారు ఇల్లు చాలా శుభ్రంగా ఆ శుభని కుటుంబం ఆ ఇల్లు చూడండి సిగ్గు తెచ్చుకోండి అందరూ మీరు మాట్లాడేవాళ్ళు ఆ మాటలు మాట్లాడేవాళ్ళు సిగ్గు తెచ్చుకోండి ఆ తల్లి ఆ ఇల్లు ఎంత శుభ్రంగా పెట్టినారు చిన్న ఇల్లు వాళ్ళు మీరు బయట పరిశుద్ధ్యాన్ని నాశనం చేసి రకరకాలు చూస్తే రాత్రిపూట వాళ్ళు బతుకుతారండి ఆ నడ్డి తిరిగితే ఏమండి ఏమండి ఏంటిది ఈ పాపడు ఏంది ఈ పాపడు ఈ పాపడు ఏంది ఈ పాపడు ఏంది ఏది లైట్ లేవు మేము డబ్బాలు అడుగుతున్నాం మాకు ఇంటింటికెళ్ళి మేము వెళ్ళి అడుగుతాము చెప్పి చేస్తామంటే ఏంటి నీ చెప్పేదని సార్ ఆ పదం ఉందని